డెడ్ పూల్ అండ్ వాల్వరీన్ మూవీ జూలై 26 రిలీజ్ అవబోతుంది. అండ్ ఎప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ ఈ మూవీపై అంచనాలను ఇంకా పెంచాయి. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చివరిలో డెడ్ పూల్ అండ్ వాల్వరీన్ ఇద్దరూ క్యాసాండ్రా నోవా బేస్ అయిన యాంట్ మ్యాన్ స్కెలిటన్ లోపల నుంచి జంప్ చేస్తూ స్లింగ్ రింగ్ పోర్టల్లోకి వెళ్తారు. అసలు ఆ పోర్టల్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ వారిద్దరూ ఏ ప్లేస్కి వెళ్తున్నారనే దానికి సంబంధించి కొన్ని థీరీస్ ఉన్నాయి. ముందుగా స్లింగ్ రింగ్ పోర్టల్ గురించి చూద్దాం. ఈ మిస్టికల్ రింగ్ని మ్యాస్టర్స్ ఆఫ్ ది మిస్టిక్ మెంబర్స్ యూజ్ చేస్తారు. వీరు దీనిని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి పోర్టల్ని క్రియేట్ చేసి ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తారు. అయితే ఈ స్లింగ్ రింగ్ మల్టీవర్స్కి పోర్టల్స్ని క్రియేట్ చేయలేదు. ఒకవేళ దాంతో మల్టీవర్స్కి ట్రావెల్ చేయగలిగితే డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో స్కార్లెట్ విచ్ చావెజ్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు స్ట్రేంజ్ ఎర్త్ 616లో ఉన్న డిఫరెంట్ యూనివర్స్ చెందిన డాక్టర్ స్ట్రేంజ్ యొక్క డెడ్ బాడీని పొజెస్ చేసి వెళ్లకుండా స్లింగ్ రింగ్తో డైరెక్ట్గానే ఎర్త్ 616కి పోర్టల్ని క్రియేట్ చేసి వెళ్ళి ఉండేవాడు. అండ్ మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మరి ఎలా నెడ్ స్లింగ్ రింగ్ పోర్టల్తో టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్మ్యాన్లను ఈ యూనివర్స్కి రప్పించాడని? అయితే నెట్ స్లింగ్ రింగ్ని యూజ్ చేయడానికి ముందే డాక్టర్ స్ట్రేంజ్ యొక్క స్పెల్ ఫెయిల్ అవడంతో స్పైడర్మ్యాన్ ఐడెంటిటీ తెలిసిన డిఫరెంట్ యూనివర్స్ చెందిన వారందరూ కూడా ఎర్త్ 616కి వస్తారు. అలా వేరే యూనివర్స్లకు చెందిన స్పైడర్మ్యాన్స్ కూడా ఎర్త్ 616కి ఆల్రెడీ వచ్చి ఉంటారు. అలా ఎర్త్ 616కి ఆల్రెడీ వచ్చిన టోబీ అండ్ ఆండ్రూ స్పైడర్మ్యాన్లనే నెట్ పోర్టల్ ద్వారా రప్పిస్తాడు. అయితే స్లింగ్ రింగ్తో మల్టీవర్స్కి ట్రావెల్ చేయడం కూడా సాధ్యమే. డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో మోర్డో స్లింగ్ రింగ్ మల్టీవర్స్కి ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుందని చెబుతాడు. అండ్ మల్టీవర్స్కి పోర్టల్స్ని క్రియేట్ చేసే క్యారెక్టర్స్ని మనం చూసాం. ఎగ్జాంపుల్ స్ట్రేంజ్ సుప్రీం. వాట్ ఇఫ్ సిరీస్లో స్ట్రేంజ్ సుప్రీం మల్టీవర్స్లకి పోర్టల్ క్రియేట్ చేయడాన్ని మనం చూసాం. అలాగే అమెరికా చావెస్ కూడా తనకున్న పవర్స్తో మల్టీవర్స్కి పోర్టల్స్ని ఓపెన్ చేయగలదు. అయితే మల్టీవర్స్కి వీరు ఓపెన్ చేసే పోర్టల్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి. సో స్లింగ్ రింగ్తో ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు అవి ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తాయి. అలాగే స్లింగ్ రింగ్తో ఓపెన్ చేసిన మల్టీవర్స్ పోర్టల్స్ ఇలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ డెడ్పూల్ 3 ట్రైలర్లో మనం చూసిన పోర్టల్ స్లింగ్ రింగ్తో ఓపెన్ చేసిన ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్. మరి ఈ పోర్టల్ని ఎవరు ఓపెన్ చేస్తుంటారనేది ఇప్పుడు చూద్దాం. సో ఇందాక చెప్పినట్టు ఈ పోర్టల్ మల్టీవర్స్కి ట్రావెల్ చేసే పోర్టల్ కాదు, సేమ్ యూనివర్స్లోనే ట్రావెల్ చేసే పోర్టల్. ఈ పోర్టల్ని ఓపెన్ చేసిన వారు ఎవరైనా మేబీ వైడ్లోనే ఉండి ఉండవచ్చు. అండ్ అది వాంగ్ వేరెంట్ అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇమిడి వార్ టైంలో థానోస్ స్నాప్ వలన డాక్టర్ స్ట్రేంజ్ చనిపోవడంతో వాంగ్ సార్సరర్ సుప్రీం అవుతాడు. ఇన్ఫినిటీ వార్ మూవీ తర్వాత వాంగ్ క్యారెక్టర్ కొన్ని మూవీస్ అండ్ షోస్లో కనిపిస్తూ వస్తుంది. కాబట్టి ఈ మూవీలో కూడా డెడ్పూల్ అండ్ వాల్వరీన్లను ఎంసీ యూనివర్స్కి పంపించడానికి వాంగ్ వేరియంట్ ఈ పోర్టల్ని ఓపెన్ చేసి ఉండవచ్చు. లేదా ఈ పోర్టల్ని క్లియర్తో కలిసి డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళిన డాక్టర్ స్ట్రేంజ్ ఓపెన్ చేసి ఉండవచ్చు. అయితే మరి ఈ పోర్టల్ ఇంటర్ డైమెన్షనల్ కదా అని మీరు అడగవచ్చు. సో మేబీ ట్రైలర్లో మనకు చూపించిన ఈ ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ మనల్ని మిస్లీడింగ్ చేయడానికి చూపించి ఉండవచ్చు. మేబీ అది మల్టీవర్స్ పోర్టల్ అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్వెల్ ఎలా ఇంతకుముందు కూడా చేసింది. ఇన్ఫినిటీ వార్ మూవీకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్లో వకండాలో జరిగే బ్యాటిల్కి సంబంధించిన షాట్లో కెప్టెన్ అమెరికాతో పాటు హల్క్ అండ్ అదర్ హీరోస్ స్లో మోషన్లో పరిగెత్తే షాట్ కనిపిస్తుంది. కానీ మూవీలో ఆ షాట్ అసలు ఉండదు. సో అదేవిధంగా డెడ్పూల్ 3 ట్రైలర్లో చూపించిన ఈ షాట్ కూడా మూవీలో డిఫరెంట్గా కనిపించే అవకాశాలున్నాయి. అండ్ ఈ పోర్టల్ని క్యాసాండ్రా నోవా ఓపెన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్సరర్ కాకపోయినా నెడ్ స్లింగ్ రింగ్తో పోర్టల్ని ఓపెన్ చేయడాన్ని మనం ఆల్రెడీ చూసాం. అలాంటిది పవర్ఫుల్ మ్యూటెంట్ అయిన క్యాసాండ్రా నోవాకి అది అంత కష్టమైన పని కాదు. అలాగే వీరు ఈ పోర్టల్ ద్వారా ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నారనే దాని మీద కొన్ని థీరీస్ వినిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా వినిపిస్తున్న థీరీ మాత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్లో జరిగే బ్యాటిల్ టైంలో వాంగ్తో పాటు చాలామంది సార్సరర్స్ పోర్టల్స్ని క్రియేట్ చేసి యూనివర్స్లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హీరోస్ని అండ్ ఆర్మీస్ని ఎర్త్ మీదకు తీసుకొస్తారు. సో ఆ టైంలో వాంగ్ వేరియంట్ ఓపెన్ చేసిన పోర్టల్ నుంచి డెడ్పూల్ అండ్ వాల్వరీన్లు ఆ బ్యాటిల్ టైంకి వస్తారు. ఈ మూవీలో ఉండబోయే పోస్ట్ క్రెడిట్ సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉండబోతుందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఒకవేళ అది ఇదే కనుక అయితే నో డౌట్ ఆ సీన్ మైండ్ బ్లోయింగ్గా ఉండడం ఖాయం. అండ్ వారు పోర్టల్ ద్వారా వెళ్ళిన యూనివర్స్ డిఫరెంట్ యూనివర్స్ అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ పోర్టల్ ద్వారా వీరు వెళ్లే ఛాన్స్ ఉన్న మరొక ప్లేస్ వచ్చేసి న్యూ టీవీఏ. వైడ్ ఎండ్ ఆఫ్ టైం దగ్గర ఉంటుంది. అదేవిధంగా న్యూ టీవీఏ కూడా స్పేస్ అండ్ టైంకి అవుట్ సైడ్న ఉంటుంది. సో వైడ్ నుంచి న్యూ టీవీఏలోకి పోర్టల్ ద్వారా రీచ్ అవ్వడం
పాసిబుల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ వారు న్యూ టీవీలోకి వెళ్ళిన తర్వాత వారు లోకిని మీట్ అవడం, ఆ తర్వాత టైమ్ డోర్ ద్వారా ఎంసీయు మెయిన్ యూనివర్స్లోకి వారు రావడాన్ని మనకు ఈ మూవీలో చూపించే అవకాశాలున్నాయి. మరి డెడ్పూల్ అండ్ వాల్వరీన్ మూవీలో కనిపించబోయే ఈ పోర్టల్ని ఎవరు ఓపెన్ చేస్తుంటారు, అండ్ వారు ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.